లోక రక్షకుడును మన ప్రభువైన యేసుక్రీస్తు వారి నామాన మీ అందరికీ నేను వందనాలు తెలియజేస్తానండి. రాజేష్ సరిపల్ల నా పేరు. ఈ వీడియో ద్వారా మీ ముందుకు ఎందుకు వచ్చానంటే, ఇప్పుడు భారతదేశంలో మత మార్పిడి చేస్తున్నారు, బలవంత మత మార్పిళ్ళు, డబ్బులిచ్చి మతం మారుస్తున్నారనే ఒక వాదనని మొత్తం దేశం అంతా వ్యాపింపజేశారు. వ్యాపింపజేసి చాలామంది మీద దాడులు కూడా చేస్తున్నారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కు మతం మారడం అనేది, ఎవరికి నచ్చిన దేవుడిని వాడు పూజించుకోవచ్చు, కానీ రాజ్యాంగం ఇచ్చిన హక్కును కూడా ఈరోజు అడ్డుకుని దాడులు చేసే పరిస్థితి వచ్చింది. అయితే నేను ఈ వీడియో ద్వారా మీ అందరికీ తెలియజేయాలనుకున్నది ఏంటంటే, ఒక వ్యక్తి మతం మారడానికి లేదా ఒక వ్యక్తి మనసు మార్చుకోవడానికి చాలా తేడా ఉంది. అసలు మతం అనేదే ట్రాష్. మనసు మార్చుకుని ఆయన పూజించే విధానాన్ని నిజమైన దేవుడు ఎవరో కనుగొండాన్ని మాత్రమే ఇప్పుడు వీళ్ళు మతం మారడం అంటున్నారు. నేనేమంటానంటే, నిజ దేవుణ్ణి కనిపెట్టడం, కనుక్కోవటం అని నేను అంటున్నాను. అంటే ఈ వీడియో ద్వారా నేను మీకు చెప్పేది ఏంటంటే, ఒక వ్యక్తి ఒక దేవుణ్ణి ఇష్టపడ్డారు, ఒక దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అంటే దానికి కారణాలు డబ్బులు ఇస్తేనో లేకపోతే ఇంకోటి ఏదో ప్రలోభాలు పెడితేనో అది ఎట్టి పరిస్థితుల్లో జరగదు. అది ఎందుకు జరుగుతుంది అనేది నా జీవితాన్ని ఒక ఉదాహరణగా మీ ముందు పెడదాం అనుకుంటున్నాను. ఈరోజు నా జీవితంలో జరిగిన ఒక అద్భుతాన్ని, దేవుడు చేసిన ఒక అద్భుతాన్ని సాక్ష్యం రూపంలో మీ అందరి ముందు పెట్టడమే నా ఈ ప్రయత్నం. నా పేరు రాజేష్ సరిపల్ల. మాది తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి అనే చిన్న గ్రామం. నేను చిన్నప్పటి నుంచి సామర్లకోట, మా అమ్మమ్మ వాళ్ళది సామర్లకోట. సో నేను చిన్నప్పటి నుంచి సామర్లకోటలో పెరిగాను. చిన్నప్పటి నుంచి నేను పెరిగే క్రమంలో నా స్నేహితుల వల్ల కానీ లేకపోతే అక్కడ ఉన్న పరిస్థితుల వల్ల కానీ నాలో ఒక రకమైన రాడికల్ భావాలు, గొడవలు, కొట్లాటలు, ఈ టైపు పరిస్థితుల్లో పెరిగాను. నేను పెరగటం వల్ల ఆటోమేటిక్ అవి నన్ను కూడా ఆక్రమించాయి. మా ఊర్లో ఉత్తరకంచిలో ఉన్నప్పుడు నాకు అక్కడ ఒక 5 ఎకరాల రైతు మా నాన్నగారు, అంటే ఆ ఏరియాకి 5 ఎకరాలు అంటే చాలా పెద్ద విషయం. సో చిన్నప్పటి నుంచి మేమేదో పెద్ద కోటీశ్వరులు, మేము గొప్పవాళ్ళం అనే ఆ గర్వంతో పెరిగాను. నేను పెరగటం వల్ల మిగిలిన వాళ్ళందరినీ తక్కువగా చూడటం, నేనే మొత్తం అన్నిటికీ నేను పెద్ద లీడర్ అనుకోవటం, ఆ రకమైన గర్వంతో ఉండటం వల్ల చిన్నప్పటి నుంచి డామినేషను, వేరే వాళ్ళ మీద దాడులు చేయటం, వేరే వాళ్ళ మీద కొట్టడం, చాలా అంటే చాలా చిన్న వయసులోనే చెడు అలవాట్లకు కూడా నేను ఆకర్షితం అయిపోయాను. అంటే ఇంటర్మీడియట్ టైం అనుకుంటా, ఇంటర్మీడియట్ టైంలోనే నేను మత్తు పానీయాలకి, లైక్ ఇప్పుడు తెలిసినవి అన్ని కళ్ళు కానీ, సారా, బ్రాందీ, విస్కీ ఇలాంటివన్నీ కూడా ఇంటర్మీడియట్ టైం నుంచి దానికి ఎడిక్ట్ అయ్యాను. నేను ఎడిక్ట్ అయ్యి ఆ మత్తులో, తాగిన మత్తులో విపరీతమైన గొడవలు చేసేవాడిని. గొడవలు చేస్తూ ఉంటే నన్ను వాళ్ళ ఎవరైతే నేను బాధించానో వాళ్ళకి కేసులు పెట్టడం, నేను పోలీస్ స్టేషన్కి పోలీసులు వచ్చి నన్ను తీసుకెళ్ళిపోవటం, తర్వాత మా అమ్మ నాన్న వచ్చి నన్ను బెయిల్ పెట్టి బయటికి తీసుకురావడం జరిగింది. అయితే ఇక అప్పుడు కూడా నాకు ఎలాగ ఉండేదంటే అండి, ఒక గొడవ చేశాను, పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. మామూలుగా అయితే పోలీస్ స్టేషన్ అంటే భయపడతారు అందరూ, కానీ ఒకసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళి వచ్చిన వాడికి పోలీస్ స్టేషన్లో సరైన పనిష్మెంట్ కానీ సరైన ఇది కానీ కలగకపోతే పోలీస్ స్టేషన్ అన్న కూడా భయం ఉండదు. ఇక నేను మా వెనకతలు ఉన్న ఆస్తి వల్ల లేకపోతే మా అమ్మ నాన్నకున్న ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఏ గొడవలో లోపలికి వెళ్ళినా సరే ఒక రోజులో నన్ను బయటికి తీసుకొచ్చేసేవారు. అయితే ఇక నన్ను ఎవడేం చేయలేడు అనమాట, ఎంత పెద్ద గొడవలన్నా చేయొచ్చు, పోలీసులు కూడా ఏం చేస్తారు, వెంటనే వెళ్తే బెయిల్ పెట్టుకుని బయటకు వచ్చేయచ్చు, ఈ రకమైన అహంకారంకి ఎక్కువ అయిపోయింది నాలో ఆ వయసులో. అంటే నాది 24-25 ఆ ఏజ్ అనమాట. అది ఆ ఏజ్లో ఇంత దారుణంగా గొడవలు పడడం, జైలుకి వెళ్ళడం అనేది ఆ ఏజ్లో మొదలైపోయింది నాకు. తర్వాత ఉత్తరకంచి అనే గ్రామంలో దాదాపు 2-3 కేసులు నా మీద ఆ ప్రతిపాడు పోలీస్ స్టేషన్లో అయ్యేటప్పుడు అన్నీ కొట్లాట కేసులే. దాని తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి సామలకోట వచ్చేసాను. సామలకోటలో కూడా ఒక రకమైన గ్యాంగ్ వార్లు అనమాట అండి. గ్యాంగ్ వార్లు అంటే ఒక క్యాస్ట్ వాళ్ళు ఇంకో క్యాస్ట్ వాళ్ళు దారి కాసి దాడి చేసుకోవటం, ఆ పరిస్థితులు ఉండేవి అప్పుడు. అప్పుడు ఆచారాలు ఉండేవి. వాళ్ళు ఏమన్నా మా వాళ్ళని ఎవరన్నా కొడితే మేము మళ్ళీ వాళ్ళ మీద దాడి చేయటం, మంకీ క్యాప్లు వేసుకుని దాడులు చేయటం, అలాంటి 2 ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా. అంటే నేను చెప్పే ప్రతిదానికి ఎవిడెన్స్ ఉండాలి కాబట్టి. ఉత్తరకంచిలో చేసిన గొడవల్లో చాలా గొడవలకి వాళ్ళ పేర్లు కూడా నేను చెప్పాలి. అలాగే సామర్లకోటలో కూడా, సామర్లకోట జూనియర్ కాలేజీలో జరిగిన గొడవలు కానీ లేకపోతే సామర్లకోట స్టేషన్ సెంటర్లో జరిగిన గొడవలు కానీ విపరీతమైన గొడవలు, కత్తులు వేసుకుని వెళ్ళి గొడవలు పడ్డం, తర్వాత జైలుకి వెళ్ళడం, జైలుకి వెళ్తే ఒక రోజులో బెయిల్ పెట్టుకుని బయటికి రావడం, ఇలా ఉండేది నా జీవితం. అయితే కొన్ని రోజులకి ఏమైందంటే అండి, ఇక నాలో ఈ అహంకారి బాగా, అంటే లూసిఫర్ కంప్లీట్ ఆక్రమించాడు నన్ను.
ఆక్రమించిన తర్వాత బయట వాళ్ళ మీద కాదు సొంత స్నేహితుల మీద కూడా నేను దురుసుగా ప్రవర్తించడం మొదలుపెట్టాను. చాలా మందిని నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళనే చాలా మందిని హింసించాను. దీనికి పరాకాష్ఠ ఏంటంటే దైవ సేవకుల్ని కూడా టార్చర్ చేసేవాడిని నేను. చర్చికి వెళ్ళి ఆయన వాక్యం చెప్తుంటే కింద నుంచి సెటర్లు వేసేవాడిని. అలాగే ఒక పాస్టర్ గారు, యోనా పాస్టర్ గారు అని ఒక పాస్టర్ గారు, ఏఎల్సికి చెందిన పాస్టర్ గారు, ఆ పాస్టర్ గారి మీద కూడా నేను దురుసుగా ప్రవర్తించి ఒక రకంగా దాడి చేయడానికి కూడా వెళ్ళాను. వెళ్తే మరుసటి రోజే నా మీద అనుకోని రీతిలో వేరే గొడవలో ఒక పెద్ద దాడి జరిగింది. ఆ రోజు నేను చచ్చిపోవాలన్న అక్కడ పరిస్థితులను బట్టి, కానీ ఎందుకో బ్రతికేశాను. బ్రతి అంటే 25 మంది అటాక్ చేశారు నా మీద సామర్లకోట జూనియర్ కాలేజ్ దగ్గర, వేరే గొడవ. కానీ అప్పుడు ఎందుకు దాడికి గురయ్యానో నాకు కూడా తెలియదు. కానీ ఆ తర్వాత అంటే ఇప్పుడు తెలుస్తుంది, ఆ ముందు రోజు పాస్టర్ గారి మీద నేను దురుసుగా ప్రవర్తించడం తర్వాత దేవుడు నాకు ఇచ్చిన పనిష్మెంట్ అదని. అయితే అప్పుడైతే నాకు అది తెలియదు. తెలియకుండా అలా పాస్టర్లని, క్రిస్టియన్స్ని క్రిస్మస్లకి వెళ్ళి క్రిస్మస్లో ఇష్టం వచ్చినట్టుగా తాగేసి బిహేవ్ చేయటం, 31st అంటే December 31st జరిగే ఆరాధనలో తాగేసి మా ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించటం, ఎంత దారుణంగా లూసిఫర్ సంబంధికులుగా ఉండే ఆ సమయంలో ఏదో ఒక గొడవ అయింది. నేను అప్పటికి ఐసిఐసిఐ బ్యాంకులో రికవరీ ఏజెంట్గా పనిచేసేవాడిని. ఒక ఆమె డబ్బులు కట్టలేదు, వెళ్ళాము అడిగాము డబ్బులు ఇవ్వండి మీరు లేకపోతే మేము వెహికల్స్ ఇచ్చేస్తామన్నాం. ఆవిడ మా మీద కేసు పెట్టింది. కేసు పెడితే మరుసటి రోజు పోలీసు వారు వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది. తీసుకెళ్ళాక నేను చెప్పాను, అన్నా జరిగిన విషయం ఇది, అక్కడ నిజంగా మేమేం తప్పు చేయలేదు, ఆవిడ ఇలాగ మనకి పేమెంట్ బాకీ ఉంది అడిగామని చెప్పి కేసు పెట్టిందని పోలీసు వారికి చెప్పాం. కన్విన్స్ చేసి వచ్చేసాం. వచ్చేసిన తర్వాత ఆ రోజు వచ్చిన తర్వాత నేను మళ్ళీ డ్రింక్ చేశానండి. డ్రింక్ చేసి అంటే ఐ మీన్ తాగటం, తాగేసిన తర్వాత అప్పుడు మళ్ళీ ఊహించుకున్నాను. ఆ పోలీస్ స్టేషన్లోకి వెళ్ళినప్పుడు నన్ను అక్కడ తీసుకెళ్ళినప్పుడు ఒక కానిస్టేబుల్ నాతో కొంచెం దురుసుగా ప్రవర్తించాడు. అతని సంగతి ఏటో తేల్చాలని చెప్పి మళ్ళీ మేము పెద్దాపురం ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళాం. ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర మేము కూర్చుని ఉండగా కానిస్టేబుల్ వెళ్తుంటే అతన్ని పిలిచి అతనికి నడు రోడ్డు మీద పట్ట పగలు వార్నింగ్ ఇచ్చి అతని మీద దాడి చేయబోయాం. దాడి చేయబోయాం. పక్కన ఉన్న వాళ్ళు అందరూ చెప్తున్నారు పోలీసులతో, ఆయన కానిస్టేబుల్ అయినా ఆయన మీద మీరు ఇచ్చేస్తున్నారేట, మాకు తెలిసలేరా, మేము స్టేషన్కి ఇలాగ వెళ్తే అలా బెయిల్ పెట్టుకుని వస్తామనే ఒక అహంకారంతో ఆయన మీద మేము దాడి చేయడానికి ప్రయత్నించాం. ప్రయత్నించిన కారణంగా ఆ రోజు రాత్రి మమ్మల్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఈ లేడీ పెట్టిన కంప్లైంట్ ద్వారా నన్ను రాజమండ్రి సెంట్రల్ జైలుకి పంపించారు. నేను అనుకున్నాను అప్పటి వరకు జైల్లో నేను ప్రతిపాటు సబ్ జైలుకి వెళ్ళాను, కాకినాడ సబ్ జైలుకి 2-3 సార్లు వెళ్ళాను, ఇక రాజమండ్రి అదే ఫస్ట్ టైం వెళ్ళటం. ఇక జైలు కూడా అలవాటు అయిపోయి పెద్దాపురం సబ్ జైలుకి కూడా వెళ్ళాను. జైలు అలవాటు అయిపోయి ఇక ఒక రకమైన అహంకారంతో ఉన్నాను. ఉండి నేను సెంట్రల్ జైల్లో అడుగుపెట్టేటప్పుడే అక్కడ ఉన్న ఖైదీలు చెప్పారు, నువ్వు చాలా రోజులు ఉండేలాగా ఉన్నావు ఇక్కడ, నువ్వు ఇంకా ఎక్కువ బట్టలు ఎందుకు తెచ్చుకోలేదు, ఏమీ లేకుండా వచ్చేసావు ఏంటి, చాలా రోజులు ఉండాలి నువ్వు ఇక్కడ అని అడిగితే నేను వాళ్ళతో ఒక మాట చెప్పాను, మాకు 5 ఎకరాలు ఆస్తి ఉంది, మేము పెద్ద ల్యాండ్ లార్డ్లు, అక్కడ ఒక్క రోజులో నేను బయటికి వెళ్ళిపోతాను, మా అమ్మ నాన్న వచ్చి నాకు బెయిల్ పెట్టి బయటికి తీసుకెళ్తారని అహంకారంగా చెప్పాను సమాధానం వాళ్ళకి. వాళ్ళు నవ్వుకున్నారు, మనసులో నవ్వుకున్నాక నేను 354 అనే సెక్షన్లో నేను ఆ జైలుకి వెళ్ళడం జరిగింది, సెంట్రల్ జైలుకి. అదే సెక్షన్తో ఇంకా నాతో పాటు చాలామంది వచ్చారు జైలుకి. వాళ్ళందరం కూర్చుని 354 అనే సెక్షన్కి 14 రోజుల వరకు బెయిల్ రాదని మాట్లాడుకుంటుంటే నేనే అంటే అహంకారంతో ఉన్నాను కదా, మా వాళ్ళు డబ్బులు ఖర్చు పెడతారు బయటకు వచ్చేస్తారు అనుకున్నాను. అనుకునే ఆ సమయంలో తెల్లవారింది, నాకు బెయిల్ రాలేదు. కానీ సబ్ జైల్స్ వేరు, సెంట్రల్ జైలు వేరు. సబ్ జైల్లో ఉన్నంత వరకు సబ్ జైల్లో అంత టైం మెయింటెనెన్స్ ఉంటుంది, చాలా బాగుంటుంది నిజంగా. ఒక రకంగా ఏంటంటే ప్రొద్దున్నే 7 గంటలకి టీ తీసుకొచ్చేస్తారు, 7 గంటలకే టిఫిన్ పెట్టేస్తారు, 11 గంటలకి టీ ఇస్తారు, 11 గంటలకే భోజనం పెట్టేస్తారు, ఈవినింగ్ 3 గంటలకు టీ ఇస్తారు, 5 గంటలకి భోజనం పెట్టేస్తారు. చాలా పెర్ఫెక్ట్ డైట్ ఉంటుంది అందులో. అది అలవాటు అయిపోయి ఆ జైలు అన్న పెద్దగా భయం ఉండేది కాదు నాకు. కానీ సెంట్రల్ జైల్లో అది కాదు పరిస్థితి. సెంట్రల్ జైల్లో ఉదయం 5 గంటలకు నిద్ర లేపేస్తారు. యోగా 1 గంట క్లాస్ యోగా చేయించిన తర్వాత అక్కడ ఏమైనా పనులు ఉంటే ఆ పనులు చేయిస్తారు మనతో. నేను ఒక రోజు ఉండేటప్పటికి నాకు ఇవన్నీ అర్థమయ్యి తెల్లవారు లేచిన వెంటనే నాకు డస్ట్ అలర్జీ. ఆ డస్ట్ అలర్జీతో ఎలా ఉంటాయి అంటే సెంట్రల్ జైలు కంపార్ట్మెంటల్ ఉంటుంది, ఒక రూమ్ నుంచి ఒక రూమ్కి ఎంట్రన్స్ ఉంటుంది, అందు 50 మంది ఉంటారు, అది ఒకే బ్యారక్లో 50 మంది పడుకుని ఉంటారు రూముల వైజ్. అందరూ అటు ఇటు తిరగటం, అక్కడంతా డస్ట్ ఉండటం, ఆ డస్ట్ తోటి రాత్రి అంతా విపరీతమైన దగ్గు వచ్చేది నాకు, విపరీతమైన దగ్గు, విపరీతమైన తుమ్ములు. తెల్లవారి 5 గంటలకి లేపేసేవారు వచ్చి
లేపేసిన తర్వాత యోగా చేసి టిఫిన్ చేయగానే నన్ను మాత్రమే అక్కడ లోపల జరిగే ఒక కన్స్ట్రక్షన్ పనిలో ఇసుక మొయ్యడని తీసుకెళ్ళేవాడు ఒక మేస్త్రి నన్ను మాత్రమే సెలెక్ట్ చేశాడు నేను అప్పుడు దాకా అసలు నా తల మీద ఏది పెట్టుకొని మోసిన ఇది లేదు నాకు అలవాటు లేదు వీడు ఇసుక మూట నా తల మీద ఎత్తేసేటప్పటికి ఆ ఇసుక మూట కిందకి దింపేటప్పటికి కళ్ళు తిరిగేసి కూర్చుండిపోయేవాడు నాకు 10 నిమిషాలు అంటే ఆ జైల్లో పెట్టే ఫుడ్ కానీ ఆ జైల్లో మనకి నిద్ర లేకపోవటం కానీ ఒక రకంగా మనిషిని 4 రోజులకి క్షీణించిపోయానండి రాత్రి అంతా నిద్ర లేకుండా దగ్గు ప్రొద్దున లేచి ఎర్లీ మార్నింగ్ నుంచి మళ్ళీ సాయంత్రం వరకు విపరీతమైన పని సరైన ఫుడ్ లేకపోవటం 4 రోజులకి నాకు తేడా తెలిసిపోయింది 4 రోజులకి నన్ను నేను అద్దంలో చూసుకుంటే నేను గుర్తుపట్టలేని పరిస్థితికి వచ్చేసాను వచ్చేసాక అప్పుడు నేను ఆలోచిస్తున్నాను ఏంటి ఇంకా మా అమ్మ నాన్న రాలేదు నాకు ఇంకా ఎందుకు బయలు రాలేదు ఏంటి పరిస్థితిని అనుకున్న ఆ టైంలో మళ్ళీ ఇది మామూలే మళ్ళీ నా డైలీ దినచర్య ఎర్లీ మార్నింగ్ లేవటం ఇసుక మూటలు మోయటం రాత్రి అంతా నిద్ర లేకపోవటం ఇక ఒక 8వ రోజు 9వ రోజుకి వచ్చేటప్పటికి నా దగ్గుతో పాటు ఒక రకంగా చిన్న చిన్న బ్లడ్ నాకు లీక్ అవటం కూడా నేను గమనించాను ఆ బ్లడ్ లీక్ అవటం ఏదైనా పెద్ద డిసీజ్ ఏమైనా వచ్చిందేమో నాకు వీళ్ళకి చెప్తుంటే అక్కడ లోకల్ ఏదో చిన్న హాస్పిటల్ ఉంది కానీ దాంట్లో సరైన ట్రీట్మెంట్ లేదు ఏంటి పరిస్థితి ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు నేను అప్పుడు ఈ ఉన్న 8 రోజుల్లో నాకు మత్తు లేదు అంటే జైల్లో ఉన్నప్పుడు తాగడానికి ఏమీ దొరకదు మత్తు ఉండదు అక్కడ మత్తు లేనప్పుడే మన కుటుంబం గురించి లేకపోతే మన బ్రతుకు గురించి మనకు తెలుస్తుంది అప్పుడు నేను నాకు నేను రియలైజ్ అవ్వడం మొదలుపెట్టానండి ఏంటి ఈ పరిస్థితి మా అమ్మ రావట్లేదు నాన్న రావట్లేదు ఎవరు రావట్లేదు కానీ ఇక్కడ చూస్తే నాకేమో చచ్చిపోయేలాగా ఉన్నాను ఏంటని ఆలోచించే టైంలో 10వ రోజు అనుకుంటా మా స్నేహితులు వచ్చారు వచ్చాక నేను వెళ్ళి అడిగాను రే ఏదిరా మా అమ్మనేరి మా నాన్నేరి ఏంటంటే వాళ్ళు నీ గురించి చాలా విసిగిపోయారు రాజేష్ నువ్వు చేసే గొడవలకి నీ వెనకాతల పోలీస్ స్టేషన్కి తిరగలేక ఊర్లో అందరితోటి తిట్టించుకోలేక ఆల్మోస్ట్ పరువు పోయి వాళ్ళు చాలా దారుణంగా ఏడుస్తున్నారు ఇప్పుడు మీ నాన్నగారు అయితే మాట అన్నారు సరే ఉంటే ఉండేవాడిని జైల్లోనే ఉండేవాడి ఆడి జైల్లో ఉంటేనే మంచిది అందరూ ప్రశాంతంగా ఉంటారని మీ నాన్నగారు ఆ మాట అన్నారు అన్నప్పుడు నాకు చాలా బాధేసిందండి ఏంటి అమ్మ నాన్న కూడా నన్ను వదిలేసే అంత దారుణమైన జీవితం నేను బ్రతికనా అని అయితే 10వ రోజు అయింది మళ్ళీ మామూలుగానే దినచర్య నేనేమో ఆరోగ్యంగా చాలా క్షీణించిపోతున్నాను 14వ రోజు అయింది 14వ రోజు వచ్చేటప్పటికి ఈ 354 అనే సెక్షన్లో వచ్చిన 8 మంది ఖైదీలకి బెయిల్ వచ్చింది నాతో పాటే వచ్చారు నేను వచ్చిన రోజు వాళ్ళు కూడా వచ్చారు 14వ రోజున 8 మంది బెయిల్ వచ్చి బయటికి రిలీజ్ అయిపోయారు నాకు బెయిల్ రాలే ఏంటి పరిస్థితి అనుకున్నప్పుడు నీ కోసం మీ ఇంట్లో వాళ్ళు వచ్చారు మీ బంధువులు వచ్చారని నాకు పిలుపు వచ్చింది సరే వీళ్ళు బెయిల్ రేపు వస్తుందని చెప్పడానికి వచ్చారేమో అని నేను వాళ్ళని కలవడానికి వెళ్ళాను వెళితే వాళ్ళు ఇంకా నాకు ఒక 4-5 జతల బట్టలు తీసుకొచ్చారు బెయిల్ వస్తుంది అనుకునే నాకు బట్టలు రావటం అది చాలా అంటే చాలా డిసప్పాయింట్ అయ్యానండి నేను చాలా బాధపడుతూ నేను వాళ్ళని అడిగాను నాకు బెయిల్ రాదా నన్ను బయటికి విడిపించరా ఇంకా నేను మారుతాను నన్ను బయటికి విడిపించండి నేను ఏ తప్పు చేయనని చెప్పి నా కుటుంబ సభ్యులకు చెప్పాను చెప్తే మా అమ్మ మా మామయ్య ఒకటే మాట అన్నారండి ఏమన్నారంటే నీతో పాటు కేసులో ఉన్న వాళ్ళు ఇంకో 3 దొరకలేదట వాళ్ళు దొరికే వరకు నీకు బెయిల్ ఇవ్వరట మేము ఎంత ట్రై చేసినా బెయిల్ దొరకట్లేదని చెప్పారు చెప్పి నాకు ఇంకో 4 జతల బట్టలు ఎక్స్ట్రా ఇచ్చేళ్ళారండి ఈ 4 జతల బట్టలు అప్పటికి మా అమ్మ బోరు అనే ఆటో నాకు ఇప్పటికి ఇంకా గుర్తుంది పెద్ద నువ్వు ఎలా ఉండేవాడు ఎలా నన్ను పెద్ద బాబు అని పిలిచేదండి ఎలా ఉండేవాడు ఎలాగ అయిపోయేవరా నువ్వు ఇందులోనే చచ్చిపోతావేమో అని మాకు భయం వేస్తుంది బాబు అని చెప్పి ఆవిడ బోరు అనే ఆటో నాకు ఇప్పటికి ఇంకా నా కళ్ళ ముందు మెదులుతుంది నేను ఈ 4 జతల బట్టలో ఏడుస్తూనే నేను మళ్ళీ జైల్లోకి వెళ్ళాను అదే నా బ్యారక్లోకి వెళ్ళిపోయాను ఈ బట్టలు పట్టుకుని 14వ రోజు కాదు 15, 16, 17 నేను నరకం అనుభవిస్తూనే ఉన్నాను చిక్కి శల్యం అయిపోయాను ఒక రకంగా ఇక అందులోనే చచ్చిపోతానని నేను ఫిక్స్ అయిపోయాను మా అమ్మ నాన్నకే ఇంక నేను చచ్చిపోయిన బ్రతికిన వాళ్ళే ఇంక గుర్తించే పరిస్థితి లేదు సరే ఇందులోనే చచ్చిపోతానేమో అని చెప్పి అలాగ 17, 18, 19, 20, 23వ రోజున నా బ్యారక్లో చివర 3 మర్డర్ కేసులో వచ్చిన ఖైదీలు ప్రార్థన చేసుకుంటున్నారండి వాళ్ళు నేను వెళ్ళిన రోజుల దగ్గర నుంచి ప్రార్థన జరుగుతుంది ఆ చివరి రూమ్లో ఏ రోజు నేను అక్కడికి వెళ్ళాలని అనుకోలే కానీ అక్కడికి నేను వెళ్ళినప్పుడు ఏదైతే ఆ ప్రార్థన మధ్యలోకి నేను వెళ్ళినప్పుడు నాకు అనిపించింది వీళ్ళు ఇన్ని రోజుల నుంచి ఇక్కడ ప్రార్థన చేసుకుంటున్నారు కానీ ఇప్పటిదాకా నాకు ఎందుకు వెళ్ళాలనిపించలేదు సరే ఒకసారి వెళ్దాం వెళ్ళి అక్కడ ఏంటి పరిస్థితి అన్నట్టు వెళ్ళి నేను వాళ్ళ ప్రార్థనలో కూర్చున్నాను ప్రార్థనలో కూర్చున్నప్పుడు వాళ్ళు కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తుంటే నేను కళ్ళు మూసుకున్నాను నేను ప్రార్థన చేయట్లే కానీ కళ్ళంతా ధారాపాతంగా నీళ్ళు వస్తున్నాయండి
అంటే ఏడ్చేస్తున్నాను నేను, నాకు తెలియకుండానే విపరీతంగా ఏడుస్తున్నాను. ఏడుస్తూ నేను ఆ ప్రార్థనలో ఒకటే అడిగాను, ఇందులో నేను చెప్పేవన్నీ కూడా దేవుణ్ణి నా ముందున్నారనుకుని ఊహించుకుని నేను మాట్లాడుతున్నాను. కాబట్టి చెప్పే ప్రతి ఒక్కటి పచ్చి నిజాలు ఇవి. నేను ఆ ప్రార్థనలో ఒకటే అడిగాను దేవుణ్ణి, దేవా నా తల్లిదండ్రులు నన్ను ఈరోజు విడిచిపెట్టారు, నా మిత్రులందరూ అంటే నా ఫ్రెండ్స్ అందరూ కూడా నన్ను అసహించుకుంటున్నారు, నాకు ఇంకెవ్వరు లేరు, నేను ఇప్పుడు చనిపోయినా కూడా నా గురించి ఒక్కరు కూడా ఏడవరు, కానీ ఇలాంటి కుక్క బ్రతుకు నాకొద్దు, కనీసం నేను చనిపోయినప్పుడు ఒక్కరన్నా నా కోసం బాధపడాలి, ఒక్కరన్నా నా గురించి అరే రాజేష్ చనిపోయాడని కన్నీళ్ళు పెట్టుకోవాలి, ఆ బ్రతుకు నాకు ఇవ్వండి చాలు. ఇక అంతకు మించి నేను ఇంకేమి మిమ్మల్ని ఏమి ఏ కోరికలు కోరను, ఆ ఒక్క అవకాశం ఇవ్వండి నేను మారడానికి. అది తప్పించి ఇంక నేను మిమ్మల్ని ఏమి అడగదలుచుకోలేదు, ఆ అవకాశం మీరు ఇస్తే నా దగ్గర ఉన్న చెడు అలవాట్లన్నీ నేను వదిలేసుకుంటాను అని మనసులో అనుకున్నాను అంతే అండి. అది ప్రార్థన కూడా ఏమో నాకు తెలియదు. అప్పటి వరకు పాస్టర్లు హింసించి, క్రైస్తవులను హింసించి, చర్చికి వెళ్ళి చర్చిలో నానా రకాలుగా బిహేవ్ చేసిన నేను ఆ రోజు కళ్ళు మూసుకున్నది అనుకున్నాను మనసులో. ఉదయం మళ్ళీ రాత్రి మళ్ళీ రాత్రి అంతా నిద్రపట్టలే, రాత్రి అంతా దగ్గుతూనే ఉన్నాను, ప్రొద్దుట లేచిన తర్వాత మళ్ళీ పనికి వెళ్ళాను. నేను రాత్రి ప్రార్థనలో ఉన్నాను, ప్రార్థనలోకి ఒక కోరిక కోరాను అనే విషయం కూడా మర్చిపోయాను. నా అనుదిన పనుల్లో నేను పడిపోయాను. రాత్రి 8:30కి పిలుస్తున్నారు, రాజేష్ రాజేష్ అని పిలుస్తుంటే ఖైదీలందరూ నా పక్కన ఉన్న ఖైదీలు వచ్చి రాజేష్ మిమ్మల్ని పిలుస్తున్నారండి అన్నారు. ఎందుకు పిలుస్తున్నారు, ఎవరు పిలుస్తున్నారంటే పోలీసులు పిలుస్తున్నారు, వచ్చి సెంట్రీలు పిలుస్తున్నారు అన్నారు. వెళ్ళి ఏమండి ఎందుకు పిలుస్తున్నారంటే నీకు బయలు వచ్చింది, నువ్వు బయటికి రాను. అప్పటి వరకు నేను 23 రోజులు ఉన్నానండి అందులో, ఉదయం 11:30కి సాయంత్రం 4 గంటలకి. ఈ 2 టైములు దాటితే ఇంక బెయిల్ రాలే. ఇప్పుడు ఈ 2 టైముల తర్వాత అసలు బెయిల్ వచ్చినా కూడా వాళ్ళని ఆ రోజు రిలీజ్ చేయరు, మరుసటి రోజు రిలీజ్ చేస్తారు. అలాంటి టైంలో ఈయన 8:30కి బెయిల్ వచ్చిందని బయటకు పిలుస్తున్నాడు, ఖైదీలందరూ కూడా నా పక్కన వాళ్ళు అందరూ అనుమాన పడుతున్నారు. ఈ టైంలో బెయిల్ ఎవరికి రాదు రాజేష్, ఈ టైంలో నువ్వు బయటికి వెళ్తే నువ్వు పోలీసుల మీద తిరగబడ్డ కేసులు అవి ఉన్నాయి కదా, నిన్ను ఖచ్చితంగా ఎన్కౌంటర్ చేయడానికి తీసుకెళ్తున్నారు ఇల్లు, సో నువ్వు వెళ్ళనని చెప్పు, అది మంచిది, ఒకవేళ బెయిల్ వస్తే రేపు వెళ్తానని చెప్పు, ఇప్పుడు మాత్రం వెళ్ళకని అందరూ భయపెట్టారు నన్ను. నేను బయటకు వచ్చాను, బయటకు వచ్చిన తర్వాత నేను అదే చెప్పాను వాళ్ళకి, మా బయట మా అమ్మగారు ఉన్నారండి అంటే లేదు అని చెప్పారు. మా నాన్నగారు వచ్చారా, లేదు అన్నారు. మరి మా స్నేహితులు వచ్చారా, మా మామయ్య వచ్చాడో, ఎవరు వచ్చారని అడిగాను. మీ వాళ్ళు ఎవ్వరూ రాలేదయ్యా అని చెప్పారు. మరి ఎవరూ రాకుండా బెయిల్ ఎలాగ వచ్చింది సార్ అన్నాను. నీకేదో ఓన్ బెయిల్ వచ్చిందట అని నవ్వుకుంటున్నారండి వాళ్ళంతా. వాళ్ళు నవ్వుకుంటున్నప్పుడు నాకు ఇంకా కొంచెం భయం ఎక్కువైంది, ఇది వీళ్ళ నిజమే, వీళ్ళు అనుకున్నట్టు సినిమాల్లో చూపించినట్టు ఇప్పుడు నన్ను చంపేయబోతున్నారు వీళ్ళు బయటికి తీసుకెళ్ళి అనుకుని నేను అప్పుడు గుర్తొచ్చింది నాకు, మళ్ళీ నేను రాత్రి ప్రేయర్ చేసుకున్నాను కదా, దేవుణ్ణి ఒక్క అవకాశం అడిగాను నేను, ఆ ఒక్క అవకాశం ఇచ్చుంటే బాగుండేది, సరే ఇక ఇక్కడే చనిపోవాలనుందేమో, సరే చచ్చిపోదాంలే అని చెప్పి ఒక మొండి ధైర్యంలోకి వచ్చేసాను. అంటే జీవితం మీద ఇక విరక్తి వచ్చేసింది. పిలిచారు వీళ్ళ, బయటకు పిలిచారు, నాకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ తీసుకున్నారు, పంపించారు బయటికి. రాత్రి నేను బయటికి జైల్ని ఫార్మాలిటీస్ అన్నీ ఫిల్ చేసుకుని బయటకు వచ్చేటప్పటికి రాత్రి పది గంటల సమయంలో బయట నా కోసం ఇద్దరు మఫ్టీలో పోలీసులు వెయిట్ చేస్తున్నారు. వెయిట్ చేస్తూ బాబు నువ్వు ఏ కేసులో వచ్చావు అని అడిగారు. చెప్పాను ఇలాగనే. వెంటనే రా బండి ఎక్క అన్నారు, బండి ఎక్కేశాను. నాకు బండి ఎక్కేటప్పుడు కూడా నాకు ఒక పాడి ఎక్కినట్టు అనిపించిందండి. సరే ఈ బండి ఎక్కిన తర్వాత నన్ను దూరంగా తీసుకెళ్ళి షూట్ చేసి చంపేయబోతున్నారు, ఇదే జరగబోతుందని నేను ఆల్రెడీ ఫిక్స్ అయిపోయాను. పరిగెట్టుకుని తప్పించుకుందామని కూడా అనిపించలేదండి నాకు, ఎందుకంటే ఎవరికోసం తప్పించుకోవాలి, తప్పించుకుని మా అమ్మ దగ్గరికి వెళ్తే మా అమ్మ హ్యాపీ ఫీల్ అవుతుందా, మా నాన్న హ్యాపీ ఫీల్ అవుతాడా, ఎవరు హ్యాపీ ఫీల్ అవ్వరు ఆ టైంలో. సరే ఇంకెందుకులే నాలంటాడు బ్రతకటం అనవసరం, ఇంకా చనిపోదాంలే పోనీ అనేసి నేను ఒక పాడెక్కిన ఆలోచనతో వాళ్ళు బండి ఎక్కాను. బయటికి తీసుకెళ్ళారు, తీసుకెళ్ళి ఏ కేసులో వచ్చో ఏంటని అన్నీ అడిగి కొంచెం డబ్బులు డిమాండ్ చేశారు. వాళ్ళు డబ్బులు అడిగితే నన్ను జైలు నుంచి వస్తున్నాను సార్, నా అదే డబ్బులు ఎలాగుంటాయి, నాకు ఇప్పుడు వెళ్ళడానికి బస్సుకు కూడా నాకు ఛార్జీకి డబ్బులు లేవంటే మళ్ళీ వాళ్ళు ఎవరిదో అది ఎవరికన్నా ఫోన్ చేసుకొని ఫోన్ ఇచ్చారు. లోకల్లో రాజమండ్రిలో ఉన్న నా ఫ్రెండ్ ఒక ఆయనకి ఫోన్ చేస్తే ఆయన 500 తీసుకొచ్చి ఇచ్చాడు, 200 నేను ఆ పోలీసు వారికి అందజేసి 300 పట్టుకుని నేను నైట్ కాకినాడ వచ్చానండి. కాకినాడ వచ్చి తలుపు కొట్టాను, మా అమ్మ నాన్న అప్పుడు కాకినాడలో ఉన్నారు. తలుపు కొడితే రాత్రి నేను ఇంటికి వచ్చేటప్పటికి 1 గంట అయింది. తలుపు తీసి మా అమ్మ నాన్న ఇద్దరు చాలా అంటే చాలా భయపడ్డారు. నువ్వు ఎలా వచ్చావు, నీకు నేను బెయిల్ పెట్టలేదు కదా, ఎలా వచ్చావు పెద్ద బాబు నువ్వు అంటే నేను చెప్పాను అమ్మ నాకు బెయిల్ వచ్చిందంట అని. వాళ్ళు నమ్మట్లే, నువ్వు తప్పించుకుని వచ్చావు, పోలీసులు మళ్ళీ తప్పించుకున్నావు, గోడ దూకు వచ్చేసారా నువ్వు, మళ్ళీ ఇది పెద్ద కేసు అవబోతుంది పెద్ద బాబు మా మీద అని చెప్పి వాళ్ళిద్దరు బోరు అని ఏడుస్తున్నారు నా రాత్రి 1 గంటకి. నాకేం చెప్పాలో అర్థం కాలేదండి, ఏం చెప్పాలో అర్థం కాక సరే నిజంగా బెయిల్ వచ్చిందమ్మా, నేను ఎంత చెప్పినా వాళ్ళు నమ్మలేదు. రాత్రి తెల్లవారుజాము 3 గంటలకి వీళ్ళు బండి వేసుకుని మా అమ్మ నాన్న ఇద్దరు లాయర్ దగ్గరికి వెళ్ళారు.
లాయర్ని అడిగితే లాయర్ కూడా చెప్పాడట నేను బెయిల్ అప్లై చేయలేదు, నేను అసలు నిన్న కోర్టుకి వెళ్ళలేదు, నిన్న నాకు వేరే పని ఉండి నేను హైదరాబాద్ వెళ్ళాను, కోర్టుకి వెళ్ళలేదు, బెయిల్ ఎలాగ వస్తుంది, ఇంపాసిబుల్ అని చెప్పి లాయర్ చెప్పారట. వీళ్ళు మళ్ళీ తెల్లవారుజాము 5 గంటలకు మా ఇంటికి వచ్చారు. ఇంటికి వచ్చి నాతోటి పెద్ద నిజం చెప్పరా బాబు, రా మళ్ళీ వెళ్ళి పోలీసులకు లొంగిపోదాం, నువ్వు తప్పించుకునే వచ్చావని చెప్పి నన్ను వాళ్ళు అంటుంటే నాకు ఒకటి అనిపించింది, రాజేష్ అని వేరే వాడికి ఎవరికో బెయిల్ వస్తే ఆ పేరు నాదనుకుని నన్ను వీళ్ళు వదిలేసి ఉంటారు, అదే ఒక చిన్న మిస్టేక్ ఏదో జరిగి ఉంటుంది, సరే మళ్ళీ నేను జైలుకి వెళ్ళిపోలేమో అనుకుని మళ్ళీ నన్ను నేను ప్రిపేర్ చేసుకున్నాను, సరే జైలుకి వెళ్ళిపోయి ఇంక అక్కడే చచ్చిపోతానులే అని చెప్పి అనుకుని ఆ రోజు 10 గంటలకి మేము కోర్టుకి వెళ్ళడం జరిగిందండి. నేను, మా అమ్మ, మా నాన్న, ఆ లాయర్ గారు, 4 మేము కోర్టుకి వెళ్ళినప్పుడు లాయర్ గారు నన్ను కోర్టు గుమ్మం దగ్గర నిలబెట్టి ఈయన లోపలికి వెళ్ళి లోపల ఉన్న ఒక లాయర్ గారిని అడుగుతున్నారు, ఈయన కొత్త మ్యాజిస్ట్రేట్ వచ్చారా, ఎప్పుడు వచ్చారు అని అడుగుతున్నారు. అంటే ముందు రోజు ఉండాల్సిన మ్యాజిస్ట్రేట్ మారి కొత్త ఆయన వచ్చారు ముందు రోజు, అంటే ఈయన ఈ జడ్జి గారు నిన్నే వచ్చారండి అని ఆయన సమాధానం చెప్పాడు. ఈ మా లాయర్ గారు అడిగారు, ఎలాంటి వాడండి ఈ జడ్జి గారు, మంచోడేనా అని అడిగారు. అవతల లాయర్ చెప్తున్నాడు, ఈ జడ్జి గారు చాలా స్ట్రిక్ట్ అండి, చాలా పవర్ఫుల్, అసలు వాయిదాకి రాలేదనే కారణంతో నేను 28 మందికి ఆయన అరెస్ట్ వారెంట్లు ఇచ్చాడు, కేవలం ఒక వాయిదాకి రాలేదనే కారణంతో. అదేం పెద్ద తప్పు కాదు, మళ్ళీ రీకాల్ పెట్టుకోవచ్చు, దానికి అసలు అరెస్ట్ వారెంట్ ఇవ్వాల్సినంత తప్పు కాదు, కానీ అంత చిన్న తప్పును కూడా ఆయన చాలా స్ట్రిక్ట్గా తీసుకుని కోర్టులు అంటే ఆషామాషిగా ఉందా అని చెప్పి 28 మందికి ఆయన నిన్న అరెస్ట్ వారెంట్ ఇచ్చాడు, అంత స్ట్రిక్ట్ అని చెప్పారు. చెప్తే అప్పుడు మా లాయర్ అడుగుతున్నాడు, మరి రాజేష్ సరిపెల్ల అనే ఆయనకి బెయిల్ ఇచ్చారట నిన్న, ఎందుకు ఇచ్చారు అని. అప్పుడు ఆ లాయర్ చెప్పడం నాకు అనిపించిందండి, ఈ 28 మంది వాయిదాకి రాలేదని అరెస్ట్ వారెంట్ ఇచ్చాడు ఆయన, ఆ జడ్జి గారు. 29వ పేరు నా పేరు, నేను కూడా రాజేష్ సరిపెల్ల అన్న అతను కూడా వాయిదాకి రాలేదు కనుక ఇతనికి కూడా అరెస్ట్ వారెంట్ ఇస్తున్నాను, ఇతన్ని అరెస్ట్ చేయండి అన్నాడట ఆయన. జడ్జి గారు అలాగ అనగానే అక్కడ ఉన్న గుమస్తా అన్నారట, రాజేష్ సరిపెల్ల ఆల్రెడీ సెంట్రల్ జైల్లో ఉన్నాడండి, కాబట్టి వాడిని మళ్ళీ అరెస్ట్ చేయడం కుదరదు అని చెప్పి చెప్పాడట. అప్పుడు జడ్జి గారు అన్నారట, మరి సెంట్రల్ జైల్లో ఉంటే కోర్టు వాయిదాకి తీసుకురావాల్సిన బాధ్యత పోలీసు వారిది కదా, పోలీసు వారు ఎందుకు తీసుకురాలేదని అడిగారట. అప్పుడు ఎస్కార్ట్ లేదని వాళ్ళు ఆయన్ని వాయిదాకి తీసుకురాలేదండి అని చెప్పారట. అంటే నేను సెంట్రల్ జైల్లో ఉన్న 24 రోజుల్లో 14వ రోజున నాకు వాయిదా ఉంది, నేను కోర్టుకు రావాలి, పోలీసు వారు నన్ను కోర్టుకి తీసుకురావాలి, తీసుకురాలేదు ఆ రోజు ఎందుకో మరి ఏ కారణాలు నాకు తెలియదు. అయితే ఆ తీసుకురాని కారణంగా ఈ కొత్త మ్యాజిస్ట్రేట్ గారు ఇప్పటి వరకు 28 మంది వాళ్ళ తప్పు చేశారు, కోర్టును ధిక్కరించారు కనుక వాళ్ళకి అరెస్ట్ వారెంట్లు ఇచ్చాను. ఇప్పుడు ఈ రాజేష్ అనే వ్యక్తి విషయంలో వ్యవస్థ అంటే పోలీసు వ్యవస్థ తప్పు చేసింది, పోలీసులు ఈయన్ని తీసుకురాలేదు, ఒకవేళ తీసుకొస్తే ఆయన బెయిల్ పెట్టుకుందుడేమో, కాబట్టి ఇది మన తప్పు గనక ఆయనకి నా సొంత పూచీకత్తు మీద నేను బెయిల్ ఇస్తున్నాను, ఈ బెయిల్ ఇప్పుడు ఏ సమయంలో సెంట్రల్ జైలుకి వెళ్తే, రాత్రి 8 గంటలకు వెళ్ళినా, 10 గంటలకు వెళ్ళినా, 12 గంటలకు వెళ్ళినా, తెల్లవారుజాము 4 గంటలకు వెళ్ళినా సరే ఈ బెయిల్ పేపర్లు అక్కడికి వెళ్ళిన వెంటనే రాజేష్ సరిపెల్ల అన్న అతను సెంట్రల్ జైలు నుంచి బయటపడాలి అని స్ట్రిక్ట్గా రాసి ఇచ్చాడటండి. నిజానికి ఒక విషయం చెప్తాను మీకు, ఒక బెయిల్ పెట్టుకోవాలంటే ఇద్దరు జామీందారులు ఉండాలి, వాళ్ళిద్దరికి ఇంటి పని రసీదులు ఉండాలి, ఆ ఇంటి పని ఎక్కడ పెండింగ్ ఉండకూడదు, ఆ ఇంటి పని రసీదులతో వాళ్ళిద్దరు జామీందారులు తీసుకుని విఆర్ఓ దగ్గరికి వెళ్తే విఆర్ఓ సర్టిఫై చేసిస్తాడు, ఇవన్నీ పక్కాగా పట్టుకుని లాయర్ గారి దగ్గరికి వెళ్ళి ఆయనకు ఒక 10,000 20,000 ఫీజు ఇస్తే ఆయన వెళ్ళి కోర్టులో వాదిస్తాడు, కోర్టులో వాదించిన వాదనకి మ్యాజిస్ట్రేట్ గారు యాక్సెప్ట్ చేస్తే అవును కరెక్టే ఈయనకి బెయిల్ ఇవ్వచ్చని ఆయన ఒప్పుకుంటే అప్పుడు వస్తుంది బెయిల్. ఈ ప్రాసెస్లో ఏది సరిగ్గా జరగకపోయినా అసలు బెయిల్ రాదు. అలాంటి అంత కాంప్లికేటెడ్ బెయిల్ ప్రాసెస్ని ఒక్క జామీందారుడు లేకుండా, అంటే నాకెవరు షూరిటీ లేదు, నేను పారిపోయాను అనుకోండి, ఆ జడ్జి గారు ఎవరైతే ఉన్నారో ఆయన జైలుకి వెళ్ళాలి. అలాగ ఆయన అంత రిస్క్ చేసి నా హామీ మీద మాత్రమే నేను రాజేష్ సరిపెల్లను వదిలేస్తున్నాను, ఆయన ఈరోజే ఏ సమయం అయినా సరే ఆయన్ని బయటపెట్టండి అని ఆయన ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం. అప్పుడు నన్ను అన్నారండి ఆ కోర్టు దగ్గర, రాజేష్ నువ్వు వెళ్ళి ఆ జడ్జి గారికి థ్యాంక్ యూ చెప్పన్నారు. ఆ జడ్జి గారు ఎవరు కూడా చూడలేదు నేను. నేను ఈ విషయాలన్నీ వింటున్నప్పుడు నాకు ఒకటే గుర్తొచ్చింది, ముందు రోజు 23వ తారీఖు రాత్రి 8:30-9 గంటలకు నేను ప్రార్థనలో లోకానికి తీర్పు తీర్చే ఒక న్యాయమూర్తి గారిని నేను రిక్వెస్ట్ చేశాను నాకు ఒక అవకాశం ఇవ్వండి. లోకానికి తీర్పు తీర్చే జడ్జి ఎవరండి? యేసుక్రీస్తు ప్రభువారు కదా. ఆ యేసుక్రీస్తు ప్రభువారిని నేను రిక్వెస్ట్ చేస్తే ఆయనే నాకు బెయిల్ ఇచ్చి 23వ తారీఖు నేను అడిగితే
24వ తారీఖు డేట్ మారకుండా నన్ను జైలు నుంచి బయటపెట్టారు. నా మాట నమ్మి నేను ఇక్కడి నుంచి చెడు అలవాట్లకు దూరంగా ఉంటాను, నేను మంచిగా ఉంటాను. ఒక్క అవకాశం ఇవ్వండి అని నేను అడిగిన అత్యంత నికృష్టుడు, అత్యంత పాపినైన నేను, విపరీతమైన తాగుడు, విపరీతమైన గొడవలు, అందరినీ టార్చర్ పెట్టిన నేను చేసిన ఒకే ఒక ప్రార్థననే దేవుడు డైరెక్ట్గా విన్నారు. డైరెక్ట్గా వినటం మాత్రమే కాదు, 24 అవర్స్లో నా ప్రార్థనకు రిజల్ట్ ఇచ్చాడు ఆయన. రిజల్ట్ ఇచ్చి ఆయన నన్ను మరుసటి రోజే బయటపెట్టాడు. కొన్ని పాయింట్లు చెప్తాను వినండి. మా అమ్మ నాన్న బెయిల్ పెట్టుంటే, మా అమ్మ నాన్న బెయిల్ పెట్టి నన్ను బయటికి తీసుకొచ్చారు, దేవుడు గొప్పతనం ఏముందని అనుకుందాం. లేదా నా స్నేహితులు బెయిల్ అప్లై చేసినా నా స్నేహితులు పెట్టారు, దేవుడు గొప్పతనం ఏముందనుకుందాం. ఎందుకంటే అంత మూర్ఖుండే నేను. కాబట్టి మళ్ళా కాకుండా ఒక 10 రోజుల తర్వాత బెయిల్ వచ్చినా కూడా నేను నమ్మనేమో దేవుణ్ణి. వీళ్ళెవరికీ సంబంధం లేకుండా 10 రోజులు 20 రోజులు లేట్ అవ్వకుండా ప్రార్థించిన 24 గంటల లోపు నాకు జవాబిచ్చి నన్ను బయట పెట్టి డైరెక్ట్గా నేను ఉన్నానరా నీకని చెప్పి నాకు డైరెక్ట్గా మాట్లాడినట్టు అనిపించిందండి. ఆయన డైరెక్ట్గానే మాట్లాడారు నాతోటి. ఆయన డైరెక్ట్గా మాట్లాడే అప్పుడు బయటకు వదిలేయటం, అది నిజంగా మరి ఎలాంటిది న్యాయశాస్త్రంలో జరిగిందో లేదు ఇప్పుడు నాకు తెలియదు. ఏ విధమైన జామీన్లు, ఏ విధమైన షూరిటీలు పెట్టకుండా జడ్జి గారే ఆయన సొంత పూచీకత్తు మీద బయటకు వదలటం, అది నా జీవితంలో జరగటం వల్ల ఆ రోజు నేను దేవుణ్ణి నమ్మాను. దేవుణ్ణి నమ్మి ఆయనకి ఇచ్చిన మాట ప్రకారం ఇప్పటికి 12 సంవత్సరాలు అవుతుంది, ఇప్పటికొచ్చి నేను తాగుడు జోలికి పోలే, ఇప్పటికొచ్చి చెడు అలవాట్ల జోలికి నేను పోలే. దేవుడికి నేను ఏ మాట అయితే ఇచ్చిన ఆ మాట ప్రకారమే బ్రతుకుతున్నాను. నేను జైలు నుంచి నేను బయటపడిన తర్వాత మంచి ఉద్యోగం ఇచ్చారు దేవుడు, మంచి సంపాదన ఇచ్చారు. సంపాదన ఇచ్చి ఆ ఉద్యోగం చేసుకుంటున్న క్రమంలో సడన్గా ఒకరోజు ఆ ఉద్యోగంలోంచి తీస్తామన్నారు. ఏంటి కారణం అంటే, నువ్వు కంపెనీలో ఎక్కువ మంది ఎస్సీ పిల్లల్ని జాయిన్ చేసేస్తున్నావట, ఎస్సీలను ఎక్కువ మంది జాయిన్ చేస్తున్నావట, ఆ ఎస్సీలతో ఒక గ్రూప్ ఫామ్ చేస్తున్నావట కంపెనీలో, ఆ కారణంతో నేను తీస్తామన్నారండి ఒక ప్రైవేట్ కంపెనీలో. అయితే అప్పటి వరకు ఆ ఇన్కమ్ మీద ఆధారపడిన నేను ఇద్దరు పిల్లలతో సడన్గా జాబ్ పోయేటప్పటికి ఏం చేయాలి అర్థం కాలే. మళ్ళీ దేవుడిని అడిగా, తండ్రి ఏంటి ఇంత ఎంత దారుణంగా ఇంత అన్యాయం నాకు ఎందుకు జరిగింది అని చెప్పి, నేనేమైనా తప్పు చేశానా అని చెప్పి దేవుడి దగ్గర బాధపడ్డాను. దాని తర్వాత ఒక చిన్న వ్యాపారం మొదలుపెట్టాను. ఆ వ్యాపారం చాలా బాగుంది, సూపర్ సక్సెస్ అవుతుంది అనే టైంలో ఆ వ్యాపారం కూడా లాక్ అయిపోయింది. లాక్ అయిపోయిన తర్వాత ఇక నేను అనుకున్నాను గవర్నమెంట్ ఎస్సీలకి చాలా ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తుంది కాబట్టి ఏదైనా ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెడితే సబ్సిడీలు అయ్యి వస్తాయి అంటారని ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పెట్టానండి. ట్రెండ్ సెట్టర్ గార్మెంట్స్ అని చెప్పి ఒక యూనిఫామ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, 50 మందికి ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను. 50 మందికి డైరెక్ట్ ఎంప్లాయ్మెంటు, బయట ఇంకొక 100 మందికి ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చాను. ఇచ్చి ఒక బ్యాంకు ద్వారా 26 లక్షల లోన్ తీసుకుని నా దగ్గర ఉన్న డబ్బులన్నీ నా బంగారం అమ్మి అన్నీ చేసి దానికి ఇంకొక 14 లక్షలు పెట్టి 40 లక్షలతో కంపెనీ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసినప్పుడు సూపర్ డూపర్ కంపెనీ అండి అది. చాలామందికి ఇన్కమ్ ఉంది, చాలా ఇన్కమ్ నాకు వచ్చేది. అందరూ అక్కడ ఓన్లీ ఆ ఇండస్ట్రియల్ సామలకోట ఇండస్ట్రియల్ ఎస్టేట్లో ఎస్సీ ఎంటర్ప్రీనియర్ నాది ఒక్కటే కంపెనీ, మిగతా అన్నీ కూడా అప్పర్ క్యాస్టే. ఎస్సీ ఓడు పెట్టాడు అని చులకనగా చూసిన ప్రతి ఒక్కరు కూడా నన్ను అప్రిషియేట్ చేశారు, చాలా మంచి కంపెనీ పెట్టామా, చాలా బాగా నడుస్తుందని చెప్పి. అంత బాగా నడిచే కంపెనీని ఒక బ్యాంక్ మేనేజర్ అండి, అతను బ్రాహ్మణ్ క్యాస్ట్కి. నేను బ్రాహ్మణుల్ని బాపనిచ్చని, బ్రాహ్మణుల్లో కూడా చెడ్డోళ్ళు ఉన్నారని నేను మాట్లాడడానికి కారణాలు ఇవే. ఆ బ్రాహ్మణ మేనేజర్ ఏం చేశాడంటే అతనికి కమిషన్ ఇవ్వలేదనే కారణంతో నేను అమౌంట్ పక్కాగా కట్టుకుంటూ వెళ్ళిపోతున్నాను. ఈఎంఐలన్నీ ఎప్పుడు పెండింగ్ లేకుండా కడుతుంటే, అడ్వాన్స్ కడుతుంటే నాకు బ్యాంకు వాళ్ళు స్టార్టింగ్ 3 మంత్స్ ప్రీమియం హాలిడేని ఇస్తారు, ఈఎంఐ కట్టక్కర్లేదు. ఆ 3 మంత్స్ తర్వాత నుంచి అడ్వాన్స్ కట్టుకుంటూ వెళ్తున్నాను నేను. ఇతను కావాలని ఆ 3 మంత్స్ ప్రీమియం హాలిడేస్ని ఒక 6 నెలల తర్వాత క్యాన్సిల్ చేసాడండి. క్యాన్సిల్ చేయడం వల్ల ఏమైందంటే, అప్పటి వరకు నేను కడుతున్న ఈఎంఐస్ అన్నీ కూడా ఆ 3 నెలలకి వెనక్కి అడ్జస్ట్ అయిపోయి, ఇక్కడ 3 నెలలు ఎన్పిఏ అంటే నాన్ పెర్ఫార్మింగ్ అసెట్ అంటారు దాన్ని. కంపెనీ అకౌంట్ ఎన్పిఏ అయితే 6 నెలల వరకు ఏ బ్యాంకు దానికి లోన్ ఇవ్వదు, సబ్సిడీ రాదు. నాకు గవర్నమెంట్ నుంచి రావాల్సిన 16 లక్షల సబ్సిడీ దెబ్బకొట్టాడు అతను. ఆ 16 లక్షల సబ్సిడీ దెబ్బకొట్టడం మాత్రమే కాదు, అక్కడి నుంచి అమౌంట్ ఎక్స్ట్రాలు కట్టించేసుకుని నా సైట్ ఆక్షన్ వేసేస్తానని సైట్లో బోర్డు పెట్టేశాడు. నా కంపెనీ దగ్గరకు వచ్చి ఆక్షన్ వేసేస్తున్నారని బోర్డు పెట్టాడు. ఎప్పుడైతే కంపెనీ దగ్గర ఆక్షన్ వేస్తున్నారని బోర్డు పెట్టాడో కంపెనీకి వచ్చే మొత్తం ఆర్డర్స్ అన్నీ ఆగిపోయి, నా సైట్ ఎప్పుడైతే సైట్లో పొజిషన్ నోటీస్ పెట్టాడో మొత్తం కంపెనీకి ఉన్న రెప్యుటెన్స్ అంతా పోయిందండి. పేపర్లో యాడ్ వేసేసాడు, వేసేసి ఇతను పలానా ట్రెండ్ సెట్టర్ గార్మెంట్స్ డబ్బులు కట్టట్లేదు కనుక వాళ్ళది మేము ఇలాగ పొజిషన్ తీసుకున్న సైట్ అనే ఎత్తులకి, ఇక మొత్తం నా ఎంప్లాయీస్ దగ్గర, సమాజంలోను, కుటుంబంలోను మొత్తం పరుగు కోల్పోయినండి.
బ్యాంక్ విషయంలో నాకు పూర్తిగా తెలియవు. అప్పుడు నేనైతే అమౌంట్ కట్టుకుంటే వెళ్ళడం ఒకటే తెలుసు నాకు. డబ్బులు కట్టినా కూడా ఇలా ఎందుకు జరిగింది? గవర్నమెంట్ బ్యాంక్ ఎప్పుడు మోసం చేయదు కదా, నిజంగా ఏదైనా తప్పు చేసానేమో అనుకున్నాను. డిమానిటైజేషన్ టైంలో 2017 అనుకుంటుంది, 2017 నవంబర్లో 20 నవంబర్ 24 ఆక్షన్ ఎత్తానని బోర్డు పెట్టాడు. డిమానిటైజేషన్ టైంలో నేను ఎంత డబ్బులు తిరిగినా ఎక్కడ దొరకలేదు. ఎక్కడ దొరకకపోతే చెక్కు ఒక ఫ్రెండ్ దగ్గర అతను చెక్ ఇచ్చాడు తీసుకో అమౌంట్ తీసుకొని. చెక్కు డబ్బులు పట్టుకున్న బ్యాంక్ దగ్గరికి వెళ్తే చెక్కు డబ్బుల్ని మా అత్తగారు మా చిన్నత్తగారు ఎదురుగా కూర్చుని ఉన్నారండి. ఎందుకంటే దానికి నా కంపెనీకి గ్యారంటీ ఇచ్చింది మా చిన్నత్తగారు. వాళ్ళిద్దరి ముందు ఈ చెక్కు డబ్బులు నా మొఖాన్ని వేసుకొట్టాడు సార్. నా మొహాన్ని వేసుకొడితే ఆ రోజు నేను వాళ్ళందరి ముందు చేతులు కట్టుకుని కన్నీళ్ళు పెట్టుకుని నాకు ఇప్పటికీ ఇంకా గుర్తుంది. ఎంత పరువు పోయిన తర్వాత సమాజంలో పోయింది, ఇంట్లో పోయింది, నా స్టాఫ్ దగ్గర పోయింది, కంపెనీ మూతపడే పరిస్థితి వచ్చింది. నేనేం తప్పు చేయకుండా దేవుడు ఎందుకు ఇంత శిక్షిస్తున్నారు నన్ను? దేవుడు ఇంత శిక్షిస్తున్నారు కాబట్టి నాకు ఇసలు ఈ బ్రతుకొద్దని చెప్పి ఆ రోజు నేను బ్యాంక్ నుంచి డైరెక్ట్గా నా అపార్ట్మెంట్కి వెళ్ళిపోయాను. అపార్ట్మెంట్కి వెళ్ళిన నా వైఫ్ ఏమో అత్తారింటి దగ్గర ఉంది. అపార్ట్మెంట్కి వెళ్ళి ఆ రోజు నేను చనిపోదామని డిసైడ్ అయిపోయాను. డిసైడ్ అయిపోయిన నా వైఫ్కి ఒక మెసేజ్ కూడా టైప్ చేశాను, నేను చనిపోతున్నాను, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకో, నేను చనిపోయాననే ఆ సానుభూతితో నిన్ను పిల్లల్ని కుటుంబం అంతా బాగా చూసుకుంటారు, ఖచ్చితంగా మీకు ఏ లోటు ఉండదు, నేను బ్రతుకుంటేనే ఫెయిల్యూర్ వ్యక్తిగా మీకు ఈ అవమానాలన్నీ ఉంటాయి, నేను చనిపోతే మీరు బాగానే ఉంటారు, మీరు బాగుండాలని కోరుకున్నానని మెసేజ్ టైప్ చేసి మెసేజ్ని సెండ్ నొక్కే టైంలో ఆ టేబుల్ మీద అలా పడుకుని అలా నిద్రపోయాను నేను. నమ్మండి ఇదంతా దేవుడు నా ముందున్నాడు అనుకుని చెప్తున్నాను. అదే టేబుల్ మీద పడుకుని నిద్రపోయి 3 గంటలకు నిద్రపోయినండి. 7 గంటలకు లెగిసాను. 7 గంటలకు లెగిసి అవును నేను ఫోన్ పెడదామనుకున్నాను కదా అని నేను ఒకటి చెప్తున్నానండి, నిద్ర లెగిసేటప్పటికి నిద్రపోయేటప్పటికి మనసంతా బాధ వేదంతో బ్రతుకు మీద అసలు ఆశ లేదు. కానీ 7 గంటలకు నిద్ర లేసేటప్పటికి ప్రశాంతంగా ఉంది నా మనసంతా. ఏంటంత ప్రశాంతంగా ఉంది, ఏం జరిగింది అనుకుని నేను ఆ మెసేజ్ పంపించను లేదని చూసుకుంటే మెసేజ్ పంపించలేదు. 150 మిస్డ్ కాల్స్ ఉన్నాయి ఆ ఫోన్కి నా వైఫ్ దగ్గర నుంచి. నేను వెంటనే కాల్ బ్యాక్ చేశాను. ఏంటి అని నా వైఫ్ కంగారు పడుతూ ఒకటే మాట అందండి, ఇక్కడ ఏమంటే ఇక్కడ సమస్య అంతా సెట్ అయిపోయింది, బ్యాంక్ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది, మీరు ఎక్కడున్నా ఇమీడియట్గా ఇంటికి రండి, పిల్లలు ఏడుస్తున్నారు. పిల్లలు ఏడుస్తున్నారంటే సరే ఏ ఎలా సెట్ అయింది అంటే అమౌంట్ కట్టేశారు, కట్టేశారు కాబట్టి ప్రాబ్లం సెట్ అయిపోయింది, మనకు డబ్బులు ఉన్నప్పుడు వాళ్ళకి ఇచ్చేద్దాం, దయచేసి మీరు ఇంటికి రండి అంది. నేను వెంటనే మళ్ళీ ఈ సూసైడ్ అనే దాన్ని అక్కడితో స్టాప్ చేసి వెళ్ళాను, ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ నన్ను చుట్టుముట్టేసి ఎక్కడికి వెళ్ళావు అందరూ ఏడుస్తున్నారు. అది కూడా నాకు ఇప్పటికి ఇంకా గుర్తుంది. మరుసటి రోజు నేను బ్యాంక్కి వెళ్ళాను. బ్యాంక్కి వెళ్ళి నేను అమౌంట్ కట్టారు కదా, ఒకసారి నాకు అకౌంట్ షీట్స్ ఇవ్వండి అంటే అకౌంట్ షీట్స్ ఇచ్చాడు. బ్యాంకింగ్ సిస్టమ్ కానీ అకౌంట్ కాపీ కానీ చూడడం నాకు రాదు అప్పుడు వరకు. అప్పుడు నేను ఆ అకౌంట్ షీట్ చూస్తున్నప్పుడు మొత్తం అన్ని హైలైట్ చేసి గ్రాఫిక్స్లో కనిపించేస్తున్నాయండి బ్యాంక్ వాళ్ళు చేసిన తప్పులన్నీ. నేను ఆ తప్పులన్నీ మెన్షన్ చేసి అక్కడే మేనేజర్ని అడిగాను. ఆ మేనేజర్ జస్ట్ ఉండండి సార్ టీ దాకా వస్తానని ఆ రోజు వెళ్ళిపోయాడు. అశోక్ అతని పేరు. ఆ రోజు వెళ్ళిపోయిన మేనేజర్ ఇప్పటికి ఇంకా కనిపించలేదు నాకు. అతను వెంటనే వెళ్ళటం ఇంటికి వెళ్ళిపోవటం, సిక్ లీవ్ పెట్టేసుకోవటం, ఈ ప్రాబ్లమ్ ఇంత ప్రాబ్లం చేసినందుకు అతన్ని ట్రాన్స్ఫర్ చేయటం, వేరే మేనేజర్ని ట్రాన్స్ఫర్ చేయటం, ఇద్దరు మేనేజర్ని ట్రాన్స్ఫర్ చేశారు. అప్పుడు కూడా నేను అనుకున్నాను కంపెనీ క్లోజ్ అయిపోయింది, ఇంత కష్టం నాకు ఎందుకు వచ్చింది, దేవుడు ఎందుకు పెట్టాడని. అప్పుడు ఎక్కడో ట్యాంక్ బండ మీద స్వామి గారిని అటాక్ చేశారనే ఒక వార్త చదివాను. ఎందుకు దేవుడు కోసం ప్రకటిస్తున్న ఎందుకు పాస్టర్లను ఇలాగే అటాక్ చేస్తున్నారు, ఎందుకు ఎస్సీల మీద, ఎందుకు క్రిస్టియన్స్ మీద ఎంత దారుణమైన వివక్ష పెట్టుకున్నారు? ఒక్కసారి నేను ఆలోచించి గూగుల్లో చెక్ చేశాను. స్వామి గారి మీద అటాక్ జరిగినప్పుడు ఎస్సీఎస్టీ కేసు ఎందుకు పెట్టలేదని అడిగితే క్రిస్టియన్స్ ఎస్సీఎస్టీకి కేసు పెట్టలేరన్నారు. ఎందుకు పెట్టలేరని నేను గూగుల్లో చూస్తే గూగుల్లో కూడా క్లియర్గా దేవుడు నాకు ఏది చూపించాలనుకున్నారో అదే క్లియర్గా చూపించారు. ఒక బీసీ కానీ ఓసీ కానీ ఒక ఎస్టీ అంటే గిరిజనులు వీళ్ళు ఎవరు మతం మారినా పర్లేదు, ఒక దళిత్ కానీ మతం మారితే అతని మీద ఈ రకమైన ఆంక్షలు ఉంటాయనే పాయింట్ మాత్రమే కనిపించింది నాకు. అప్పుడు అనుకున్నాను దీని మీద మనం ఫైట్ చేయాలి. రాజ్యాంగం అందరికీ సమానమైన హక్కులు ఇస్తే ఎస్సీలు మాత్రమే ఎందుకు మతం మారకూడదు, ఎస్సీల మీద మాత్రమే ఎందుకు దాడులు జరుగుతున్నాయి, దీని మీద ఫైట్ చేయాలనుకుని ఆ రోజు నేను ఒక్కడిగా మొదలయ్యాను. 9 మంది అయ్యాం, తర్వాత 100 మంది అయ్యాం, 1000 మంది, 100,000 మంది, ఇప్పుడు ఎంతమంది ఉన్నారో మాకు తెలియదు. అంటే దీన్ని బట్టి నేను మీకు చెప్పేది ఏంటంటే మనకి కష్టాలు వస్తాయి, దేవుణ్ణి నమ్ముకుంటాం మనకు కష్టాలు వస్తాయి, మనం తలపెట్టిన ప్రతి పని ఆగిపోతుంటుంది, ఆగిపోయిన ప్రతి చోట మనం ఇంకొక టర్న్ తీసుకోవాలి. అంటే దేవుడు ప్రణాళిక వేరే వైపు ఉందని అర్థం. నీకు కంప్లీట్గా నీకు అన్ని ఆ ఫెయిల్యూర్లే వస్తున్నాయంటే దాని అర్థం దేవుడు తలంపు ఇంకోటి ఏదో ఉంది నీలో.
దేవుడు నన్ను ఇన్ని కష్టాలు పెట్టి నాకు స్టార్టింగ్ నేను గొడవలు పడటం జైలుకి వెళ్ళటం పోలీసులు కోర్టులు ఇవన్నీ నాకు తెలుసు అన్నీ దేవుడు నాకు అక్కడ ట్రైనింగ్ ఇచ్చేశారు ఇప్పుడు దాని తర్వాత నేను నష్టపోవడం నాకు తెలుసు అప్పులు అయిపోవడం తెలుసు జనాలు మన దగ్గర బాగున్నప్పుడు ఎలాగుంటారో మనం నష్టపోతే ఎలాగుంటారనే ప్రజల నాడంత నాకు చూపించారు దేవుడు అంటే ఈ వయసులోనే 39 సంవత్సరాలు ఈ వయసులోనే ఒక 90 సంవత్సరాలకు సరిపడా మొత్తం అన్ని అనుభవాలు ఇచ్చేశారు దేవుడు నాకు ఇచ్చి ఇప్పుడు ఆయన నాకు ఇచ్చిన బాధ్యత ఏంటంటే నేను నష్టపోయిన వెంటనే ఎందుకు స్వామిగారి అటాక్ నాకు కనిపించాలి ఎందుకు నేను బీసీసీ కోసం ఎందుకు ఇది చేయాలి దేవుడు ప్రణాళిక అది అప్పటి నుంచి ఈ సమస్య మీద పోరాడడానికి ఆయన పోలీసులంటే భయపడకుండా ఉండటానికి అప్పుడు నన్ను జైలుకి పంపించారని ఇప్పుడు అర్థమవుతుంది గొడవలంటే ఎవరన్నా నా మీద దాడి చేస్తారో నన్ను చంపుతారేమో అనే ప్రాణభయం లేకుండా ఉండటానికి అప్పుడు నేను అన్ని గొడవలకి వెళ్ళేలా చేసి ఉంటాను కష్టం వస్తుంది నష్టం వస్తుంది డబ్బులు లేకపోయినా తినడానికి తిండి లేకపోయినా మనం భయపడకుండా ఉండటానికి ఈ వ్యాపారాల ద్వారా నన్ను అన్ని రకాల కష్టాలు పెట్టాడు ఆయన అన్ని రకాలుగా నలిపేసి ఇక అన్నిటిని తట్టుకునే సామర్థ్యం వీడికి వచ్చింది అన్నప్పుడు అప్పుడు నాకు ఈ పోరాట బాధ్యత అప్పగించారని నేను ఈరోజు మీ అందరికీ తెలియజేస్తున్నాను నేను నమ్ముతున్నాను అది ఈ సాక్ష్యాన్ని అన్ని చర్చుల్లో పంచుకోవాలనే ఆశ కలుగున్నాను నేను మీ చర్చిలో కనుక నేను ఈ సాక్ష్యం పంచుకుంటే అక్కడ ఉన్న తాగుబోతులు కానీ అక్కడ ఉన్న యూత్లో కానీ మార్పు వస్తుందని మీరు అనుకుంటే మీరు నాకు కాల్ చేయండి కాల్ చేస్తే ఖచ్చితంగా వస్తాను మీరు నాకు ఏ డబ్బులు ఇవ్వవలసిన పల్లే నేనే వస్తాను నాకు అవకాశం ఉన్నంత వరకు ఈ విషయాన్ని అందరితోటి పంచుకుంటాను ఈ విషయాన్ని మీ అందరితో పంచుకునే అవకాశాన్ని దేవుడు నాకు ఇలాగించినందుకు కూడా నేను చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నాను ఎక్కడో ఉత్తరకంచి అనే చిన్న గ్రామంలో లుంగి కట్టుకునే నాటుసారా తాగే నన్ను ఈరోజు కొన్ని లక్షల మంది తమ్ముళ్ళకి అత్యంత ప్రేమ ఏంటది ప్రేమ పాత్రమైన అన్నగా నన్ను క్రియేట్ చేశారు దేవుడు ఎన్నో అంటే పెద్ద పెద్ద నాయకులు ఈవెన్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన కూడా రాజేశ్వరి పిల్ల అంటే చాలా మంచివాడు చాలా గట్టోడు పవర్ఫుల్ క్యాండిడేట్ అని ఆయన నోటుతో నాకు సర్టిఫికేట్ ఇచ్చే స్థాయికి దేవుడు నన్ను తీసుకెళ్ళాడు అంటే ఒకటే దేవుడు మనకి ఏదైనా ఒక బాధ్యత ఇచ్చినప్పుడు చిత్తశుద్ధితో దాన్ని నడిపిస్తే ఖచ్చితంగా ఆయన మన కోసం ఒక ప్రణాళికని క్రియేట్ చేసి ఉంచుతాడు ఇది అందరూ నమ్మండి ఈ విషయం మీ అందరితో పంచుకునే అవకాశాన్ని దేవుడు మళ్ళీ మళ్ళీ ఇవ్వాలని అవకాశం దొరికిన ప్రతి చోట నేను ఇక్కడి నుంచి నా ఈ టెస్టిమోని పంచుకోవడానికే నేను ఎక్కువ సమయం కేటాయిస్తాను ఎందుకంటే ఆయన నాకు ఇచ్చిన బాధ్యత ఇది గమనించండి ఇది మత ప్రచారం కాదు నా జీవితంలో జరిగింది ఉన్నది ఉన్నట్టు నేను మీ ముందు పెడుతున్నాను మీరు కావాలంటే 2006 పెద్దాపురం పోలీస్ రికార్డ్స్ తీసుకోవచ్చు 2006 ముందు సామలకోట పోలీస్ రికార్డ్స్ తీసుకోవచ్చు 2006 ముందు ప్రతిపాడు పోలీస్ రికార్డ్స్ తీసుకోవచ్చు అన్ని రికార్డ్స్లో నా పేరు ఉంటుంది 2006-07 తర్వాత ఇప్పటి వరకు మళ్ళీ 2019 వచ్చేస్తుంది కా 2019 దాకా ఒక్క పోలీస్ రికార్డులో కూడా నా పేరు ఉండదు ఎందుకంటే దేవుడు ఒక చిన్న తప్పు కూడా చిన్న నెగిటివ్ కూడా నా జీవితంలో లేకుండా క్లీన్ చేసి పెట్టారు ఎందుకంటే ఇలాంటి ఒక సమయం వస్తుంది నువ్వు నాయకుడిగా ఉండే ఒక సమయం వస్తుందని ఆయన ఆ రోజు మన మీద ప్రణాళిక వేశారు అండ్ లాస్ట్ ఇంకొక విషయం ఏంటంటే సౌలు గారు దావీదు గారిని చంపడానికి తరమకపోతే దావీదు గారు పరిగెట్టుకుంటూ ఒక గోలోకి వెళ్ళి అక్కడ కష్టాలు పడుతున్న వాళ్ళు అప్పులు అయిపోయి ఉన్నవాళ్ళు బాధల్లో ఉన్న బాధితుల కష్టాన్ని దావీదు గారు చూడకపోయింది మన వెనకాతలు ఏదైనా ఒక కష్టం తరుముతుంది ఒక ప్రమాదం తరుముతుందంటే దేవుడు మనల్ని తీసుకెళ్లాల్సిన సేఫ్ ప్లేస్కి ఆయన తీసుకెళ్తాడు ఈ సౌలు గారు తరుముతున్నప్పుడు దావీదు గారు పరిగెట్టుకుంటూ ఆ గుహలోకి వెళ్ళి ఆ కష్టాలు ఉన్న వాళ్ళందరి దగ్గర కూడా ఈయన కీర్తన పాడగానే కష్టాలన్నీ దూరం అయ్యాయి అని చెప్పి మనకు బైబిల్ చెప్తుంది అలా కష్టాలు ఉన్న వాళ్ళ దగ్గరికి నన్ను తీసుకెళ్ళడానికే దేవుడు నాకు ఇన్ని కష్టాలు పెట్టాడని నేను నమ్ముతున్నాను అందరికీ ప్రైజ్ ద లార్డ్ థ్యాంక్ యూ సో మచ్